ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ రాకాసి తోడేళ్ళు అది హైదరాబాద్ మహానగరం అక్కడ ఉన్నటువంటి కాలేజ్లో శ్వేత స్వీటీ రవి రఘు అనే నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళకి పండక్కి సెలవులు దొరకటం చేత ముగ్గురూ కలిసి శ్వేత వాళ్ళ ఊరికి వెళ్ళాలి అనుకున్నారు అనుకున్నట్టుగాని నలుగురు కలిసి వాళ్ళ ఊరికి బయలుదేరి వెళ్లారు ఆ ఊరు పచ్చని పొలాల మధ్య స్వచ్ఛమైన గాలితో ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది శ్వేత ఇంటికొచ్చిన కూతుర్ని చూసి శ్వేత తల్లి జానకమ్మ ప్రయాణం బాగా జరిగిందా అని అడుగుతుంది అమ్మా ప్రయాణం బాగా జరిగింది వీళ్ళు నా స్నేహితులమ్మ మన ఊరిని చూపిద్దామని తీసుకొచ్చాను ఆ మాట వినగానే జానకమ్మ శ్వేతతో ఇలా అంటుంది సరే లోపలికి రండి పొద్దుపోతుంది అని జానకమ్మ చెప్పి వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది శ్వేత రవి రఘు ఉండటానికి వాళ్ళ గదిని చూపించింది వాళ్ళు వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు శ్వేత స్వీటీని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది ఎందుకమ్మా మనం పడే కష్టాలు మనతో పాటు వాళ్ళు కూడా పడాలా అసలే ఈరోజు పౌర్ణమి ఇప్పుడైనా మన కష్టాలు దూరం అవుతాయని చిన్న ఆశ అమ్మా వాళ్ళ గురించి నువ్వేం భయపడకమ్మా నేనున్నాను కదా నేను చూసుకుంటాను కొంతసేపటి తర్వాత అందరూ భోజనం చేసి వారి గదుల్లోకి తిరిగి వెళ్ళిపోతారు స్వీటీ తన గదిలో ఉన్న కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంటుంది బాగా చీకటి పడింది ఆకాశంలో చందమామ పండు వెన్నెల్లో ఆ పల్లెటూరి అందాలు చాలా బావున్నాయి కాసేపటికి అక్కడికి శ్వేత వచ్చింది ఏంటి అలా కన్నార్పకుండా బయటకు చూస్తూనే ఉన్నావు నువ్వు చాలా అదృష్టవంతురాలివి ప్రకృతి అందాల్ని చిన్నతనం నుండి ఆస్వాదిస్తూ ఉన్నావు సరే బాగా చీకటి పడింది రా నిద్రపోదాం శ్వేత స్వీటీ వాళ్ళ గదిలో నిద్రపోతూ ఉంటారు అలాగే రవి రఘు వాళ్ళ గదుల్లో నిద్రపోతూ ఉంటారు అర్ధరాత్రి అయ్యాక తోడేళ్ల అరుపులు వినిపిస్తాయి ఆ అరుపులు విన్న స్వీటీ ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తుంది అక్కడేమో ప్రశాంతమైన వాతావరణం ఆ పండు వెన్నెల్లో రెండు నక్షత్రాలు నేల మీదకి దిగొచ్చాయా అన్నట్టుగా మినుకుమినుకుమంటూ కనిపిస్తున్నాయి అది చూసి స్వీటీ ఆశ్చర్యపోయింది దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకుని శ్వేతని నిద్రలేపకుండా తనకు కనిపించినటువంటి నక్షత్రాల్ని చూడ్డానికి వెళ్తుంది ఉన్నట్టుండి తన వెనుకమాల పెద్దగా వింత వింతశాలు వినిపించాయి స్వీటీ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది తన వెనకాల భారీ ఆకారంతో కోపంగా ఉన్న ఒక తోడేలు కనిపించింది అది చూసిన స్వీటీ భయపడిపోతుంది తోడేలు కూడా భయపడి పారిపోయేంత పెద్దగా అరిచి కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది స్వీటీ స్వీటీ అరుపులు విన్న శ్వేతకి మెలకు వస్తుంది పక్కన చూస్తే స్వీటీ లేదు అక్కడున్న కిటికీలో నుంచి బయటకు చూస్తుంది తప్పి పడిపోయిన స్వీటీని చూస్తుంది గబగబా చప్పుడు చేయకుండా అక్కడికి వెళ్లి స్వీటీని మెల్లగా తీసుకొచ్చి మంచం మీద పడుకోబెడుతుంది ఏమీ తెలియనట్టు కూడా నిద్రపోతుంది ఇక రాత్రి అలా గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం అందరూ నిద్రలేస్తారు రాత్రి తను చూసిన తోడేళ్ల వల్ల భయపడి తనకి జ్వరం వచ్చింది ఏమైంది నిన్నటిదాకా బాగానే ఉన్నావు కదా మరి జ్వరం ఎలా వచ్చింది ఉన్నట్టుండి అది అది అదేంటంటే కొత్త వాతావరణం కదా ఏదో తేడా చేసుంటుందిలే అంతే అయి ఉండొచ్చులే ఏం భయపడకు తగ్గిపోతుందిలే అదేం కాదు నిన్న రాత్రి నేను తోడేళ్ళని చూశాను అది చాలా భయంకరంగా భయానకంగా ఉంది భయంతో నేను అక్కడే స్పృహ తప్పి పడిపోయాను స్వీటీ ఏం మాట్లాడుతున్నావు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు ఏమో నాకు తెలీదు నువ్వు రాత్రి వినకలగన్నావా ఈ ఊర్లోకి తోడే లేకుండా వస్తాయి నేను చూశాను అదిగో ఆ కిటికీలో నుంచి చూశాను రాత్రి చీకట్లో నక్షత్రాల్లాగా మెరుస్తూ రెండు వెలుగులు కనిపించాయి ఏమై ఉంటుందా చూద్దామని అక్కడికి వెళ్ళాను ఒక్కసారిగా నా వెనకమాల భయంకరమైన తోడేలు ఒకటి వచ్చింది అలికిడి విని ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగాను ఆ తోడేల్ని చూసి భయంతో నేను కూడా అరిచాను ఆ తర్వాత స్పృహ తప్పి పడిపోయాను ఇంకేం జరిగిందో నాకేం తెలీదు నువ్వు రాజకుమారిలా ఉంటావుగా తోడేలు నీకు తన ప్రేమ గురించి చెప్దామని వచ్చుండచ్చులే దగ్గరికి వచ్చాక నిన్ను చూసి నీకంటే వాళ్ళ ఆడ తోడేళ్లే అందంగా ఉంటాయని అనిపించుంటుంది నిన్ను వదిలేసి అనుకుంటా రవి ఆ మాట అనగానే అందరూ నవ్వుతారు అమ్మాయి ఇదిగో నీకు వేడివేడి పాలు తీసుకొచ్చాను ఇవి తాగి విశ్రాంతి తీసుకో అమ్మా శ్వేత మీ అందరికి టిఫిన్స్ రెడీ చేశాను మీరు కూడా వస్తే మీకు పెడతాను జానకమ్మ అలా చెప్పగానే ముగ్గురు కలిసి టిఫిన్ చేయడానికి వెళ్ళిపోతారు ముగ్గురు టిఫిన్ చేస్తూ ఉంటారు శ్వేత మాకు మీ ఊరు మొత్తాన్ని చూపించు మీ ఊరు మొత్తం చూడాలనుంది రవి ఆ మాట అనగానే తన తల్లివంక చూస్తుంది శ్వేత అదేంటి బయటికి వెళ్దామంటే నువ్వు మీ అమ్మవంక చూస్తున్నావు ఏమీ లేదులే బాబు నిన్నే కదా మీరొచ్చారు రోజు కూడా తీసుకోండి ఊరు చూడ్డానికి వెళ్ళొచ్చు ఆ మాట వినగానే రవికి రఘుకి వాళ్లపై అనుమానం వస్తుంది మారు మాట్లాడకుండా టిఫిన్ చేసి వారి గదిలోకి వెళ్ళిపోతారు ఈ ఊర్లో ఏదో జరుగుతుంది మనం బయటకు వెళ్ళాలి అనుకున్న ప్రతిసారి శ్వేత వాళ్ళమ్మ ఇద్దరూ వద్దు అంటున్నారు అదెందుకో నాకు అర్థం కావటం లేదు నాకెందుకో రాత్రి స్వీటీ ఏదైతే చూశాను అని చెప్పిందో అది కల కాదు నిజమే అనిపిస్తుంది అయితే స్వీటీ చెప్పింది నిజమే అయ్యుండొచ్చు అయితే స్వీటీ తోడేలు నిజంగానే చూసింది స్వీటీ తోడేళ్ళు ఎక్కడ చూసిందో తనని అడిగి తెలుసుకుని అక్కడికెళ్లి చూడాలి అక్కడ మనకేదైనా ఆధారం దొరకచ్చు కదా నువ్వు చెప్పింది నిజం అంతేకాదు ఊర్లో జనాలు సాయంత్రం అయితే ఒక్కళ్ళు కూడా బయట కనిపించట్లేదు అంతేకాదు ఒకరి ముఖంలోనూ చిరునవ్వు కూడా లేదు అందరూ దేనికో భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది అదేంటో మనం కనుక్కోవాలి ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఉందేమో మనం చూడాలి వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే గదిలోకి స్వీటీ వస్తుంది నుంచి వెళ్లిపోదాం ఇక్కడ ఉండొద్దు అంటుంది స్వీటీ నువ్వేం భయపడుకు నువ్వు చెప్పిన మాటలీ నమ్ముతున్నా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అప్పటిదాకా మనం బ్రతుకుంటామో లేదన్నది పెద్ద అనుమానం రాత్రి నీకు ఆ భయంకరమైన తోడలి ఎక్కడ కనిపించింది మాకు చూపించు ఆ స్థలం ఎక్కడుందో అదిగో అక్కడే కనిపించింది అంటూ ఆ గది కిటికీలో నుంచి తను తోడేల్ని చూసిన ప్రదేశాన్ని చూపించింది పద మనం అక్కడికి వెళ్ళి చూద్దాం మనకేదైనా ఆధారం దొరుకుతుందేమో అని చెప్పి రవి రఘు ఇద్దరూ కలిసి స్వీటీ చూపించిన ఆ ప్రదేశానికి చేరుకుంటారు అక్కడ వాళ్ళకి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు తిరిగి వెనక్కి వస్తూ ఉంటే రవి నేల మీద చూస్తాడు అక్కడ పెద్ద పెద్ద పాదముద్రలు కనిపిస్తాయి రఘు ఇక్కడ చూడు ఇవి మనిషి పాదముద్రులైతే కాదు మనిషి పాదముద్రల కన్నా ఇవి చాలా పెద్దవిగా ఉన్నాయి అవునరా అయితే స్వీటీ చెప్పింది అక్షరాల నిజమే శ్వేత మన దగ్గర ఏదో దాచిపెడుతుంది అదేంటో తెలుసుకోవాలి సరే ఈ రోజు రాత్రికి మనం ఇక్కడికి మళ్ళీ వచ్చి చూద్దాం ఈ విషయం శ్వేతకి స్వీటీకి తెలియకుండా దాచుంచాలి సరేరా ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా రవి రఘు ఇద్దరూ కలిసి తమ గదిలోకి వచ్చేస్తారు ఏమీ తెలియనట్టు ఉంటారు అయితే ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేసి నిద్రపోయాక మధ్యరాత్రిలో స్వీటీ చెప్పినట్టుగానే వింత అరుపులు రావటం మొదలు పెడతాయి ఎవరికీ అనుమానం రాకుండా రవి రఘు ఇద్దరూ కలిసి బయటకొచ్చి ఆ అరుపులు వినిపిస్తున్న వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళలా కొంత దూరం నడిచిన తర్వాత ఒక్కసారిగా అరుపులు ఆగిపోతాయి ఏమైందిరా సడన్గా అరుపులు లేదు అదే నాకు అర్థం కావటం లేదురా సరేరా ముందు ఈ చెట్టెక్కుదాం అని ఇద్దరూ కలిసి అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టెక్కారు వాళ్ళు పైకెక్కిన కాసేపటికే నరవాసన పసిగట్టి వాళ్ళున్న ప్రదేశానికి కొన్ని తోడేలు వస్తాయి అది చూసిన రవి రఘు ఇద్దరూ పైపడిపోతారు రవి స్వీటీ చెప్పింది నిజమేరా శ్వేత మన దగ్గర ఏదో విషయాన్ని దాచింది ఆ తోడేలన్నీ ఒక్కసారిగా పెద్దగా అరుస్తాయి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాయి కాసేపటికి రవి రఘు ఇద్దరూ చెట్టు దిగి కిందకొస్తారు మనం ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాలి మనం వెళ్లేదారులు ఈ తోడేలు మనల్ని దాడి చేసి చంపచ్చు ఇక అప్పుడే వాళ్ల వెనకే నిప్పు కాగడా పట్టుకొని శ్వేత వస్తుంది ఇంత రాత్రిపూట మీరిక్కడేం చేస్తున్నారని అసలిక్కడికి ఎందుకొచ్చారని అడుగుతుంది వచ్చావా తల్లి మమ్మల్ని ఈ తోడేళ్ళకి బలి చేయటానికి ఇక్కడికి తీసుకొచ్చావా ఏంటి అలా ఏం కాదు ముందు ఇక్కడి నుంచి ఇంటికి పోదాం పదండి ఏదైనా ఉంటే అక్కడ మాట్లాడుకుందాం ఇక మారు మాట్లాడకుండా రవి రఘు ఇద్దరూ కలిసి శ్వేతతో వాళ్ళ ఇంటికి చేరుకుంటారు శ్వేత ఇప్పటికైనా చెప్పు అసలేం జరుగుతుంది ఊర్లో ఇక అప్పుడే అక్కడికి వస్తుంది నేను చెప్తాను బాబు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అసలు మీ దగ్గర ఏం దాచామో నేను చెప్తాను చెప్పండి అయితే ఏం జరిగింది మేమేదో సెలవులు కదా అని కొన్ని రోజులు ఉండిపోదామని వచ్చాం కానీ ఇక్కడ చూస్తే అసలు ఈ తోడేళ్ల గోలేంటి అంటూ రఘు అడుగుతాడు అయితే రఘు అడిగిన ప్రశ్నకి సమాధానంగా జానకమ్మ ఏం చెప్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్